తెలంగాణలో రజాకారుల పాలన సాగుతున్న సమయంలో భూమి కోసం ముక్తి కోసం శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని సాయుధం వైపు మళ్ళించినటువంటి వీరుడు కడివెండి గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వీరుడు గొడ్డి కొమరయ్య కుర్మ గారు రజాకారుల కూటాకు మొట్టమొదటిసారిగా బయలైనటువంటి తెలంగాణ తొలి అమరుడు ఆయన 1956లో ఆంధ్ర మహాసభను రజాకారులు పిత్తాందారులు ఎందరో రైతులను చిత్రహింసలు పెడుతున్న సమయంలో ఆంధ్ర మహాసభకు కమ్యూనిస్టు పార్టీలకు ఊపిరి పోసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి నాటి నుండే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మహనీయుడు జిరగాం జిల్లా వాస్తవ్యులు దొడ్డి కొమరయ్య కుర్మ గారు అలాంటి వీరునికి గుర్తింపు ఉండవలసిందిగా మనం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఒకటి ఆ యొక్క అమరుడైనటువంటి వ్యక్తిని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుణ్ణి ట్యాంక్ బ్యాండ్ పైన ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక ఆశయం ఉన్నది. అదేవిధంగా ఆయన పుట్టినటువంటి జనగామ జిల్లాకు కూడా దొడ్డి కొమరయ్య కుర్మ గారి పేరు పెట్టాలని ఆశిస్తున్నాం. మనందరి తరఫున ఆ యొక్క అమరవీరుడికి 74వ వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. జై దొడ్డి కొమరయ్య, జై జై దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. అమర్ హే దొడ్డి కొమరయ్య, అమర్ హే అమర్ హే, అమర్ హే దొడ్డి కొమరయ్య, అమర్ హే అమర్ హే.